విజయవాడలోని మాచవరంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు, ముగ్గురికి గాయాలయ్యాయి. ఇప్పటికే వరద ముంపు నుంచి అతి కష్టం మీద బయటపడుతున్న బెజవాడ ఈ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ వర్షాలు వరదతో సర్వస్వం కోల్పోయి ఆవేదన చెందుతున్న వేళ మళ్ళీ కొండ చర్యలు విరిగిపడ్డాయన్న మాట అక్కడి వారిలో ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే ఆగస్టు నెల చివరిలోనే ఇలాంటి దారుణ ఘటన జరిగింది. విజయవాడ మొగల్రాజపురంలో జరిగిన ఆ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ప్రకృతి విలయం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇదొక్కటే కాదు, ఈ మధ్య విశాఖపట్నంలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ మాటతో వైజాగ్ కూడా షాక్ అయింది. ఎందుకంటే వైనాడు విషాదం ఇంకా అందరి కళ్ళ ముందు కదలాడుతోంది. అలాంటి సమయంలో విశాఖలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఉదాంతమే చోటు చేసుకుంది. వైనాడు, విజయవాడ, విశాఖపట్నం, అల్లూరు జిల్లా ఇలా ఈ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలన్నింటిలోనూ కొంతమంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోలేమా? దీనికి AI టెక్నాలజీని ఉపయోగించుకోలేమా? మామూలుగా అయితే కొండ చర్యలు విరిగిపడ్డాన్ని ముందే గుర్తించడం కష్టం. అయితే ఎక్కువ వర్షాలు పడే చోట, అలాగే కొండ నిటారుగా ఉన్న చోట నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎంత నష్టం వాటిల్లుతుందో చూసి దానిని బట్టి వాటిని జోన్లుగా విభజిస్తారు. వాటిని రెడ్ జోన్లుగా గుర్తిస్తారు. దీంతోపాటు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి ప్రస్తుతం శాటిలైట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఏదైనా కొండ ప్రాంతంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటే వాటిని మార్క్ చేస్తున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా అందుబాటులో ఉన్న పద్ధతుల ద్వారా మాత్రమే వార్నింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. మరి ఇంతకు మించిన వ్యవస్థ అందుబాటులో ఉందా అని చూడాలనుకుంటే కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉంది. అందుకే ఆయా ప్రాంతాల్లో వచ్చే వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాలను సిస్మోమీటర్ ద్వారా ముందే పసిగట్టేలా ఓ వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. దీని ద్వారా హెచ్చరికలను పంపిస్తున్నారు. మన సైనికులు చైనా సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తుంటారు. అక్కడ ఎప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయో చెప్పలేని దుస్థితి. దీనివల్ల మన సైనికులకు ఎలాంటి ముప్పు కలగకుండా ఉండేలా NGRI ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. ముప్పు ఉన్న ప్రాంతాల్లో సెన్సార్లను అభివృద్ధి చేసింది. సిస్మోమీటర్ ద్వారా వీటిని పసిగట్టేలా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అందే హెచ్చరికలను ఆర్మీకి పంపిస్తుంది. దీంతోపాటు జోష్మఠ్, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సెన్సార్ల వ్యవస్థను డెవలప్ చేశారు. వీటి ద్వారా ప్రమాదాన్ని ముందే గుర్తించి అక్కడి వారిని అలర్ట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇతర ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ఇలాంటి సెన్సార్ల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అర్థమవుతోంది. నిజానికి కొండ చీరలు సడన్గా విరిగిపడుతుంటాయి. వాటిని పసిగట్టడానికి ఉండే సమయం కూడా చాలా తక్కువ. వర్షాల తీవ్రత పెరిగినా, భూకంపాలు వచ్చినా ఇలాంటి ప్రమాదం తప్పదు. కేరళలో వైనాడు ఘటననే తీసుకుంటే అక్కడ 3 సార్లు కొండ చీరలు విరిగిపడితే వాటిలో మొదటి దానికి, మూడో దానికి మధ్య దాదాపు అరగంట సమయం ఉంది. ఈ మాట నిపుణులు చెప్పింది. ఒకవేళ అక్కడ సెన్సర్ల వ్యవస్థ అందుబాటులో ఉండుంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆ కాస్త సమయం కూడా ఉపయోగపడేది. కనీసం ఇప్పటికైనా ఇలాంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి వార్నింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయాలి. ఇంతకీ ఇలాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సెన్సర్లు ఎలా పనిచేస్తాయి? కొండ చర్యలు విరిగిపడతాయి అని అవి ఎలా పసిగడతాయి? దీనికోసం శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తారు. దీంతోపాటు మిషన్ లెర్నింగ్ ద్వారా ఈ సిస్టమ్ పనిచేసేలా చూస్తారు. ఇవి ఆయా ప్రాంతాల్లో వచ్చే శబ్దాలను పసిగడతాయి, ప్రకంపనలను అధ్యయనం చేస్తాయి. వీటిని ఆధారంగా చేసుకొని అవి కొండ చర్యలకు సంబంధించినవా, భూకంపాలకు చెందినవా, లేక వేరే శబ్దాలు అనేది విశ్లేషిస్తారు. ఒకవేళ ప్రకృతి విపత్తుకు సంబంధించిందైతే వెంటనే అలర్ట్ చేస్తారు. ఇలాంటి సెన్సర్ల వ్యవస్థతో పాటు మరికొన్ని చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లో టూరిస్టుల సదుపాయాల కోసం చెట్లు నరకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిజానికి చెట్లకు ఉండే వేర్లు ఆ ప్రాంతంలో ఉండే మట్టిని గట్టిగా పట్టి ఉంచడం వల్ల
ప్రకృతి విపత్తుల సమయంలో నష్టభయం తగ్గుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి చెట్ల వల్లే ఉపయోగం. కానీ కొన్ని చోట్ల ఇలాంటి చెట్లను కాకుండా వేరే వాటిని పెంచుతున్నారు. అవి మట్టిని పట్టి ఉంచలేకపోతున్నాయి. దీంతో వర్షాలు వరదల సమయంలో కొండ చెర్లు విరిగిపడుతున్నాయి. ఇవి భారీగా ఆస్తి ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా సరే దేశవ్యాప్తంగా భూకంపాలు కొండ చెర్లు విరిగిపడడం వంటి ప్రమాదాలు పొంచి ఉండే ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. అప్పుడే ఇలాంటి భారీ నష్టాలు నివారించడానికి అవకాశం ఉంటుంది.